ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల మన మాజీలు గౌరవ పార్లమెంట్ సభ్యులు డైనమిక్ నాయకులు శ్రీ అరవింద్ గారికి వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వడ్డా నాయకుల గారికి మన పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు. ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏపీఆర్ఎస్ఎం కు అనుబంధంగా ఉంటూ జాతీయ విలువలు పెంపొందించే విధంగా, నైతిక విలువలు విద్యార్థులను కూడా పెంపొందించే విధంగా, ఒక క్రమశిక్షణ గల ఉపాధ్యాయులను తయారు చేసే విధంగా ఢిల్లీలో యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో శాఖలుగా ఉండి ఏపీఆర్ఎస్ఎం పనిచేస్తున్నది. రాష్ట్రానికి వచ్చినట్టయితే ఎక్కడ లేని విధంగా, ఏ సంఘం పనిచేయని విధంగా ఒక హక్కుల కోసమే కొట్లాడకుండా సామాజిక దృక్పథంతో సమాజంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో సమస్యలు, ఉపాధ్యాయ సమస్యల్ని వెంటది వెంట కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న సమస్యలైనా కూడా తీర్చే విధంగా స్పందిస్తుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. తెలంగాణలో జగిత్యాల జిల్లా విషయానికి వచ్చినట్టయితే జిల్లాలో అత్యధిక సభ్యత్వం గల ఏకైక సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. అదేవిధంగా మన సంఘం విషయానికి వచ్చినట్టయితే తపస్సు 33 జిల్లాల్లో అత్యధిక సభ్యత్వం ఇచ్చినటువంటి జిల్లా జగిత్యాల జిల్లా. మరి సమస్యల విషయంలో డిఓ గారితో కానివ్వండి, కలెక్టర్ గారితో కానివ్వండి, ఉపాధ్యాయ విద్యారంగ మౌలిక సదుపాయాల పట్ల వెంటది వెంట స్పందిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాలో 3 సార్లు ఎస్ఎస్సిలో ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేసింది, సహకరించింది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యులని చెప్పక తప్పదు. మరి ఇటువంటి అన్నయ్య ఎంపీ గారికి తెలియజేసేది ఏంటంటే, అన్నయ్య చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఇబ్బంది చేయలేదు. వ్యక్తులు బాగుంటే దేశం బాగుంటుంది. వ్యక్తులను మార్చడానికి మంచి ప్లేస్ ఏంటంటే అది విద్యాలయాలు, పాఠశాలలు. ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులమైన మన మేమంతా ఒక జాతీయ భావన కలిగి ఉండి దేశం పట్ల, ధర్మం పట్ల, కుటుంబం పట్ల, ఈ దేశ రక్షణ పట్ల మంచి ఆలోచన విధానం గల విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్లో తపస్, అట్లాగే అఖిల భారత శైక్షిక్ మహాసంఘ ఆధ్వర్యంలో ఏపీఆర్ఎస్ఎం ఆధ్వర్యంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో అన్ని రాష్ట్రాల్లో మనం పనిచేస్తున్నాం. మనం ఒక తెలంగాణకు మాత్రమే కాదు, మనం అందరం మన యొక్క జాతీయ సంస్థ ఏబీఆర్ఎస్ఎం దాని ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ టీచర్ ఆర్గనైజేషన్ నుండి యూనివర్సిటీ టీచర్ వరకు ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కనుక ముందుగా బాధ్యతలు గుర్తెరిగి ఫస్ట్ మనం పాఠశాలలో పనిచేయాలి. పనిచేసిన తర్వాతనే హక్కుల గురించి మాట్లాడతాం. హక్కులను పనిని సమానంగా చూస్తూ, అలాగే ఉపాధ్యాయుల యొక్క ఆలోచన విధానాలు కూడా మంచి మార్పులు తీసుకొస్తూ, ఆ ఉపాధ్యాయుల ద్వారా దేశం కోసం పనిచేసినటువంటి సంస్థ. గౌరవ ఎంపీ గారు వచ్చిన కనుక సమస్యల విషయం వారికి తెలుసు. మన యొక్క రాష్ట్ర మహాధర్మలో పాల్గొన్నారు, 2 నుంచి 3 గంటల పాటు కూర్చున్నారు, ప్రతి సమస్య వారు విన్నారు. కానీ ఏడాదికి సమస్య, 2 నెలలకు సమస్య, 20 లక్షల సమస్యలు పెట్టుకుంటే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు. మా అభిమతం ప్రభుత్వ విద్య బాగుపడాలి, మా అభిమతం ప్రభుత్వ విద్య బ్రహ్మాండంగా ఉండాలి, ప్రభుత్వ పాఠశాల రక్షించబడాలి. పేద బలహీన బడుగు వర్గాలే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూసే విధంగా ఉండాలని చెప్పి మా యొక్క సంఘం యొక్క అభిమతం. ఎక్కువ సమయం తీసుకోకుండా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇలాంటి లక్ష్యాలతో, ఇలాంటి ఆదర్శాలతో, ఇలాంటి భావనతో పనిచేస్తున్నాం. కనుక మరి మరొకసారి విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి రాత్రి అయినప్పటికీ సుమారుగా 200 మంది కార్యకర్తలు, 200 మంది ఉపాధ్యాయులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు, జిల్లా నాయకులు, పెద్దలు అందరికీ పేరుకున్న నమస్సులతో, మనం చేసేది వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కాదు, సంఘం కూడా కలపడది. మన యొక్క లక్ష్యం జాతి నిర్మాణం, మన యొక్క లక్ష్యం ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుకోవాలి. మన యొక్క లక్ష్యం మంచి టీచర్లు ఉండాలి, మన యొక్క లక్ష్యం మంచి విద్యార్థులు ఉండాలి. ఆ విద్యార్థులు దేశంలో మంచి పౌరులు అవుతారు, ఆ పౌరులు దేశం రక్షిస్తారు. దీనికోసం మనం పనిచేస్తున్నాం. కనుక ఆ దిశలో మనం ముందుకెళ్దామని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఉపాధ్యాయ సంఘమే కాదు, ఒక సంఘటిత శక్తి అనేటువంటి విషయం మనం గతం నుండి చూస్తున్నాం. అంటే కేవలం ఉపాధ్యాయ సమస్యల కోసమే కాకుండా సమాజ సేవలో ముందుంటూ మేము సైతం అంటూ ఎన్నో రకాలైనటువంటి ఉపాధ్యాయ సమస్యలను, మిగతా సంఘంలోని సమస్యలను కూడా అవలీలగా పరిష్కారానికే కృషి చేసినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే అది తపస్సు అనే విషయం చెప్పకనే. పార్టీలు ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. స్కూల్స్ ఎక్కడైనా బాగుంది అంటే అలా తప్పకుండా ఒకరో ఇద్దరు మా సంఘ బాధ్యులు తప్పకుండా ఉంటారు. మరి ఇలాంటి బాధ్యులు ఉన్నటువంటి సంఘం, ఇంత సంఘటితంగా పనిచేసేటువంటి సంఘం మన రాష్ట్రంలో ఉండడం మరి అందరికీ సంతోషం. మరి ఇలాంటి ఉపాధ్యాయులు అందరికీ సమస్యల సాధనకే పరిష్కారానికి మరి ప్రతి ఒక్కరు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఎంపీ గారు కానీ మాకు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి వేడుకుంటూ థ్యాంక్ యూ అండి. ఉన్నటువంటి బల ఉన్నటువంటి దాన్ని అందరూ కూడా ఇవ్వడానికి చాలా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీంట్లో ఈ సంవత్సరం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అరవింద అన్న గారికి చాలా సమస్యలు అనేటువంటి, ఉపాధ్యాయ సమస్యలు అనేటువంటి, రాష్ట్ర లెవెల్లో అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. పోరాటం చేయడానికి మీ యొక్క సహకారం అనేటువంటిది ఎలవెల్లో ఉండాలి. ఈరోజు పిఆర్సీ కొరకు కొట్లాడేటువంటి సమస్యలే, అదేవిధంగా డిఏల కొరకు కొట్లాడేటువంటివి కాకుండా మరి పదోన్నతులు లేకుండా 11 సంవత్సరాల నుంచి ఎలాంటి పదోన్నతులు లేకుండా ఈరోజు ఉన్నటువంటి 533 ఉన్నటువంటి యొక్క ఎంఈఓ పోస్టులు కేవలం 33 పోస్టులతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు. మరి ఈ పర్యవేక్షణ లోపం వల్ల ఉపాధ్యాయుల మీద నిందించి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇలా ప్రమోషన్లు లేకుండా ఎక్కడిదక్కడనే మరి రిటైర్డ్ అయిపోగానే అక్కడ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు అందరు రిటైర్ అయిపోవడం వల్ల మరి ఈరోజు అన్ని స్కూళ్ళ లోపల ఖాళీలు అనేటువంటి ఏర్పడడం వల్ల ఇవాళ బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ తప్పకుండా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు అనేటువంటి ఉండాలి. ఇక్కడ జగిత్యాల జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి సంఘం ఏది అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. కాబట్టి మీ యొక్క కృషి మా యొక్క ఫలితం అనేటువంటి రాబోయేటువంటి కాలంలో చూపెడతాం. కాబట్టి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారం కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా అభిప్రాయం తెలుస్తూ నేను అందరికి అవకాశం ఇచ్చిన నేను అనుకోకుండా ఇచ్చిన పెద్ద అవకాశాన్ని అందుకున్నాను. ధన్యవాదాలు. ఢిల్లీలో పిల్లలు వెళ్ళిండ్రు, వాళ్ళకి సదుపాయాలు సమకూర్చినట్టు పార్లమెంట్లో అడుగు పెట్టడానికి నేను సహాయం చేసినట్టు చెప్పిండ్రు, దానికి ధన్యవాదాలు చెప్పిండ్రు నాకు. ఆ పిల్లల ఆశీర్వాదంతో నేను లోక్సభలో అడుగు పెట్టి నాకు పిల్లలు ఏదైతే నా సేవా కార్యక్రమాలు కొద్ది గొప్ప ఉన్నాయో వాళ్ళ ఆశీర్వాదం, మోడీ గారి ప్రబంధం, ఈ రెండు మేజర్ కారణాలు నేను లోక్సభలో అడుగు పెడుతుంది. వాళ్ళకి అడుగు పెట్టడానికి నేను సహాయపడుతున్నా అంటే అది కూడా నా అదృష్టంగానే భావిస్తాను. అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ముసుగులో ఉన్న ముల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన మీద ఇప్పుడు ఉపాధ్యాయులు సార్, మీరందరూ మీరందరి దగ్గర మేము చేసుకోవాలి. మీకు చెప్పేంత పెద్దలు మేము ఎప్పటికీ కాము. అయినా మీ అందరికీ ఇంకా ఆయన మీద ఇంకా మీకు మన ప్రాబ్లమ్స్ తీరుస్తాడన్న నమ్మకం మీకు ఉన్నదంటే మీ ఓపిక నేను మెచ్చుకోవాలి. సిపిఎస్ మీ ఇష్టమున్న స్కీమ్ ఏమని కేంద్రం రాష్ట్రాల్లో చెప్పి నాకు తెలిసి టీచర్లే కాదు, దాని కింద వచ్చిన ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి ఏం కావాలో చెప్తూనే ఉన్నారు. ఆయన మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా, దయచేసి మెగా కృష్ణారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను సీరియస్గా చెప్తున్నాను సార్, ఏ ఇబ్బంది లేదు. మెగా కృష్ణారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఏంటి దయచేసి సీఎం గారికి చెప్పి ఒప్పివ్వండి. ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి ఒప్పుకుంటాడు ముఖ్యమంత్రి. ఆయన ఒక్కడే ఏంటండి రాష్ట్రంలో పైసలు ఎన్ని వాళ్ళు కూడా ఆయనే చెప్తాడు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి పైసలు వచ్చినా అడ్డే పోతాయి, కాళేశ్వరానికి వెళ్ళి వస్తాయి. కాబట్టి ఒక రిప్రజెంటేషన్ పంపిద్దాం, ఏమి ఇబ్బంది లేదు. ఒక తోటి తెలుగు వాడిగా ఆయన మనకు ఏదో రకంగా సహకరిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. పాఠశాలల కుదింపు, ఉపాధ్యాయులని నేను కరెక్ట్ రీతిగా ఉపాధ్యాయులను పెడితే నిజామాబాద్ జిల్లాలో కుకునూరు గ్రామంలో సరే నా ఫౌండేషన్ ద్వారా చేసినాము, అదేవిధంగా వేరే గ్రామాల్లో కూడా వీడీసీలు ఆ విధంగా ఉపాధ్యాయులని అపాయింట్ చేస్తే 6 ఇంతలు 7 ఇంతలు ఒకటే సంవత్సరంలో స్ట్రెంత్ పెరిగింది పిల్లలు. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్స్ ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి
ఎట్టి పరిస్థితుల్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ రాదు. వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ గురించి వాళ్ళకు ఆలోచన రాదు. ఇవాళ స్కూల్స్ని ఏదైతే కుదింపు చేద్దామో, స్కూల్స్ని మూసివేద్దామన్న పాపపు ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి కంటే ఈయనకి పోయే కాలం దగ్గర పడు. ఉపాధ్యాయులతో పెట్టుకుంటున్నాడు. రానున్న భారతదేశ భవిష్యత్తు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటున్నాడు. ఇది వినాశకాలే విపరీత బుద్ధి తప్ప ఇంకేం కాదు. వేరే సమస్యలు కూడా అదే రీతిగా ఉండిపోయినాయి. 61 ఇయర్స్కి రిటైర్మెంట్ పెంచుతా అన్నాడు, అది మర్చిపోయిండు. నేను ముందు నుంచి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినప్పటికి అడిగి చెప్తా, మన ముఖ్యమంత్రికి మతు మరుపు చాలా కన్వీనియంట్ మతు మరుపు ఉంటుంది. ఎలక్షన్లు రాగానే యాదవ్ వస్తుంది, హుజూర్ నగర్కి టక్ అని రైతు బంద్ ఇస్తాడు. ఎలక్షన్లు అయిపోతుందని మతు మరుపు వస్తుంది మనం. కాబట్టి మీ అందరికి కూడా ఆయన మీద ఇంకా ఆశ ఉన్నందుకు నేను మీకున్న ఓపికకి జోహార్లు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దేశంలో చాలా మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు చాలా మంది. మీటింగ్లు పెడతా ఉన్నాం, రోడ్ల మీదకి వచ్చి బస్సులు కాలు పెడతా ఉన్నాం. ఇది మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకేం కాదు. ఏనుగు మెత్త కొట్టి ఎలుక ఎగిరించిపోయిందండి. 85% ఇవాళ హిందువులు ఈ దేశంలో, దాదాపు 85% హిందువులు ఎక్స్ట్రీమ్ సాక్రిఫైస్, ఎటర్నల్ సాక్రిఫైస్ చేసింది ఈ భారత మాతని 3 ముక్కలైనా 1947లో. ఇక దానికంటే పెద్ద త్యాగం ఏ భారతీయుడు చేయలేడు కూడా. అది ప్రాణ త్యాగం కంటే పెద్ద త్యాగం. అటువంటి త్యాగం చేసి ఒక కమ్యూనిటీ కోసం, ఇతర ధర్మం కోసం భారతావారిని విడగొట్టుకున్నా, అంత పెద్ద త్యాగం చేసినాక కూడా ఇవాళ ఈ దుస్థితి వచ్చిందంటే ఇదందరం మనం మేల్కొనాల్సిన సమయం. ఇష్ట రాజ్యంగా డెమోక్రసీకి డెఫినేషన్లు మార్చేస్తున్నాం. నేను ఇవాళ మీడియాకి మాట్లాడుతూ చెప్పిన, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశం డెమోక్రాటిక్ ఫస్ట్, తర్వాత సెక్యులర్. ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడ ఏం కావాలి, పార్లమెంటు నిర్ణయిస్తారు ఏం కావాలి. ఇక్కడ పార్లమెంట్ నిర్ణయించిందే లా ఆఫ్ ద ల్యాండ్. అయితే డెమోక్రాటిక్ దేశం అని మర్చిపోతా ఉన్నారు, సెక్యులర్ అంటా ఉన్నారు. నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్న ఎంపీగా కాదు, భారతావారిని విడదీసినప్పుడు గాంధీ మహాత్ముడు కానీ అంబేద్కర్ గారు కానీ ఎవ్వరు కూడా పాకిస్తాన్లో 24% ఉన్న హిందువులు 3% కుదింపు అవుతుందని అనుకోలేదు. బంగ్లాదేశ్లో 30% ఉన్న హిందువులు కానీ మైనారిటీలు కానీ 10% పడిపోతారని వాళ్ళు ఊహించుండరు. వాళ్ళన్ని మంచి ఆలోచనలతోటే ఆనాడు ఏదైతే జరిగిందో ఒక మంచి ఉద్దేశంతో నడుస్తాయి ఈ దేశాలని ఆ రోజు ఒప్పుకొని ఉండరు. ఇవాళ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఒకప్పుడు భారతావని మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఓవైసీ లాంటి మూర్ఖులకి గుర్తు చేయాల్సిన అవసరం. భారతావని 1947 తర్వాత రాలే, వేల సంవత్సరాల నుంచి ఇది హిందూ రాష్ట్రం. మొఘల్లు కానీ బ్రిటిషర్లు కానీ ఇతర యూరోపియన్లు కానీ 100 కొద్ది సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలినా ఇది హిందూ రాష్ట్రంగానే ఉండిపోయింది. ఇది హిందూ రాష్ట్రం కాబట్టే రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం చేర్పించగలిగినారు. ఇది హిందూ రాష్ట్రం కాకపోతే సెక్యులర్ కూడా కాకపో. కర్మగాలి హిందూ రాష్ట్రంగా లేకపోతే రానున్న కాలంలో నేను బల్ల బుద్ధి చెప్తా సెక్యులర్ పదం కూడా ఉండదు ఈ కాన్స్టిట్యూషన్. పాకిస్తాన్లో ఏమైతుందో మనం చూస్తూనే ఉన్నాం, బంగ్లాదేశ్లో ఏమైతుందో మనం చూస్తూనే ఉన్నాం,
ఊళ్ళ కోసమైతే మనం దేశాన్ని మూడు ముక్కలు చేసి దాదాపు 30% మన భూభాగంలో ఇచ్చేసాము. మళ్ళీ అది భూమి కావాలన్నట, మళ్ళీ ఎక్కడ సిటిజన్షిప్ కావాలి, ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. దానికి ఈ ముఖ్యమంత్రి ముసుగులో ఉన్న ముల్ల కల్లపుట్ల చంద్రశేఖరరావు వత్తాసు పలికి ఇవాళ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ తోటి మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసి నేను హిందువులకి వ్యతిరేకం అని స్టాంప్ వేసేసాడు. దానితో పాటు ఇవాళ నిజామాబాద్ లో జరుగుతున్న మజ్లిస్ పార్టీ పెట్టిన సభకి టీఆర్ఎస్ నాయకులని పంపి దాన్ని ధృవీకరించింది. ఇది ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలంగాణ వాసి పూర్తిగా గమనిస్తా ఉన్నాడు. ఈ ముల్లా నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏ భారతీయుడు కానీ ఏ హిందువు కానీ ఇక్కడ క్షమించదాలడు. ఈయనకి పోయే కాలం దగ్గర పడేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూసి ఏ రకంగా నీచంగా హిందువుల గురించి మాట్లాడారు. దాని తర్వాత మాట్లాడుతూ పెద్దలు మాట్లాడుతూ గురుకులాల గురించి, ఇవాళ మండల పరిషత్ స్కూళ్ళు పనిచేస్తారట, జిల్లా పరిషత్ స్కూళ్ళు పనిచేస్తారట, గురుకులాలని మాత్రం మత మార్పిడి చేస్తారట. దానికి ప్రత్యేకంగా అధికారులు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు, ప్రతి ప్రజ ఇక్కడ ఉన్న తెలంగాణ, ప్రతి తెలంగాణ వాసి గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఏదైతే ఈ మజ్లిస్ పార్టీ కానీ ఈ ఇటాలియన్ మాఫియా నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటాలియన్ మాఫియా కుటుంబం బ్రిటిషర్లు దోచిన దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబం ఈ దేశాన్ని దోచింది. ఆ కుటుంబం ఇటాలియన్ మాఫియా ఏ రకంగా దోస్తుందో ఇక్కడ రుజువు చేసింది. వాళ్ళ లక్షణాలు భారతీయులకి స్పెషల్గా 2004 నుంచి 14 వరకు మనకి ప్రతి భారతీయుడికి తెలిసే విధంగా వాళ్ళు పరిపాలన చేశారు. అవన్నీ గమనించే వాళ్ళని భారతీయులు సాగనంపిండ్రు. ఇవాళ చెల్లా చెదురు అయిపోయి ఒకప్పుడు 400 స్థానాల పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 40కి దిగజారిపోయింది. రానున్న కాలంలో కనబడకుండా పోయే రోజులు కూడా దగ్గరున్నాయి. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దక్షిణ తెలంగాణలో చాలా మటుకు వీక్ అయిపోయింది. ఇక ముందు ముందుంది ముసళ్ళ పండుగ టీఆర్ఎస్ పార్టీ. ఇది కేవలం ఒక 15% ఓటు బ్యాంక్ ఉన్న కమ్యూనిటీకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళ కోసమే ప్రభుత్వం నడిపే విధంగా ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు. మీరు 3 రోజుల కిందనో 4 రోజుల కిందనో సిఏఏకి వ్యతిరేకంగా నిజామాబాద్ పట్టణంలోనే ర్యాలీ నిర్వహించింది. ముస్లింలందరూ పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చింది. దాన్ని ముందు మజ్లిస్ పార్టీ పొందుండి టీఆర్ఎస్ పార్టీ ఎన్నుకోండి నడిపించింది. అది అందరికీ తెలిసిన విషయం. దానికి పోలీస్ పర్మిషన్ కూడా లేకుండే ఆ ర్యాలీ అయిపోయిందో లేదో మరుక్షణం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మీరు ఈ దేశాన్ని తీర్చిదిద్దే వాళ్ళు. మీకు నిత్యం పాదాభివందనం చేసినా తప్పనే. దయచేసి ఓపికతో వ్యవహరించి మన రాష్ట్రంలో కూడా ఎప్పుడు మనం ఛాన్స్ దొరికినా మనం కాషాయ తెలంగాణ దిశగానే మనం ఈ రాష్ట్రాన్ని బలపరిచేటట్టు, నేషనలిస్ట్ పార్టీలని మీరు బలపరిచేటట్టు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మరోసారి కోరుకుంటూ మీకున్న సమస్యలు
ఈ మూడు సమస్యలు ఇవి పెద్ద సమస్యలు కాదు, తీర్చాలనుకుంటే మాత్రం ఇది ఒక్కరోజు పని ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్నాడు. అది దాదాపు 90 సీట్ల పైన ఉన్నాయి. ఈ మెజారిటీ పెట్టుకొని ఈ విషయాలు తీర్చాలంటే ఆయన ఇచ్చిన ప్రామిస్ ఇంప్లిమెంట్ చేయాలంటే పెద్ద పని కాదు. ఆయన నియత సరిగ్గా లేదు, ఆయన చేయదలుచుకోలేదు. రూపాయి అడిషనల్ గా ఖర్చు వచ్చేది ఏది కూడా ఇంప్లిమెంట్ చేయడు. మన ప్రయత్నం మనం చేస్తాం, మన ఒత్తిడి మనం పెంచుతాం. కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంట్ లో కానీ ఎప్పుడు మీ ఇబ్బందులు వినిపించాలన్నా మేము తప్పకుండా వినిపిస్తాం. టైం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కూడా మారుస్తాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. తపస్సు ఉపాధ్యాయులే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మరోసారి భారతావనిని విడదీసే అంత పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితులు మనం లేము. కాబట్టి ఇవాళ మనం కళ్ళు తెరుచుకొని కరెక్ట్ ట్రాక్ మీద మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి మనందరికి ఉందని తెలియజేస్తూ మరోసారి క్యాలెండర్ ఆవిష్కరణకి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై.